హై వ్యూవర్స్, మీలో చాలామంది పోలింగ్ పర్సంటేజ్ ఎంత అండి, ఏ చోట ఏ రకంగా పోలింగ్ శాతం ఉంది, దాన్ని బట్టి ఎవరు గెలిచారండి మాకు క్లారిటీ వచ్చింది అంటూ ఉన్నారు. నాకు క్లారిటీ వచ్చింది, వైసీపీ వణికిపోతుంది, సంబరాల్లో టీడీపీ జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు. సింపుల్గా చెప్తాను, 2014 78.41 నమోదైంది, ఏది ఈవీఎంలు పోస్టల్ బ్యాలెట్లు అండి. 2019 79.77, ఇప్పుడు అక్షరాల 81.86, ఈవీఎంలు వచ్చేసి 80.66, పోస్టల్ బ్యాలెట్లు వచ్చేసి 1.20, మొత్తం కలగలిపితే ఎంత, 81.86. సో పోలింగ్ పర్సనేజ్ ఒక రకంగా గతంతో పోల్చుకుంటే సూపర్ అన్నట్టు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు మొత్తం చూస్తుంటే స్టేట్ వారీగా ఆంధ్రప్రదేశ్లో నమోదైనటువంటి పోలింగ్ పర్సనేజ్ ఉంది, ఇదే అత్యధికం, ఇది ఒక్కడ చాలు. ప్రజలు మార్పును ఏ రకంగా కోరుకున్నారు, జగన్మోహన్ రెడ్డి పాలన అంతమందించాలి, వైసీపీని పాతాలను తొక్కాలి అని ఎలా ఎక్కడెక్కడి నుంచి ఊళ్ళకి వచ్చారని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు. మొత్తం ఉన్నటువంటి ఓట్లు 4,13,33,702, అందులో పోలైన ఓట్లు 3,33,40,560. ఇది 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి, 175 అసెంబ్లీ స్థానాలు, వీటికి 3,33,40,333. మరి 227 ఓట్లు మరి పార్లమెంటుకి పడి అసెంబ్లీకి పడలేదు, మరి ఎందుకో, అంటే పార్లమెంట్ నొక్కేసి వెళ్ళిపోయారా, అసెంబ్లీకి నొక్కే దగ్గర తేడా వచ్చిందా తెలియాలి. తర్వాత ఈ ఎంప్లాయీస్ ఓట్లు ఉన్నాయి కదా పోస్టల్ బ్యాలెట్, 444,000. తర్వాత వృద్ధులు, ఈ తర్వాత వికలాంగులు, కథలేని వాళ్ళు ఇంట్లోనే ఉన్నారే, వాళ్ళ దగ్గరికి కూడా ఓట్లు వేయించుకొచ్చారు కదా, అలా మొత్తం కలిపితే 4.97, అంటే 497,000. సో ఓవరాల్ చూస్తే 82% దాదాపు పనికొచ్చింది ఇండియాలో, ఇదే ఇప్పుడు అత్యధికం. తర్వాత ఇందులో అత్యధికంగా దర్శ నియోజకవర్గం 90.91% నమోదైంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం 89.88 ఉందన్నమాట, ఏది నియోజకవర్గాల వారీగా, ఇది అత్యధికం. అత్యల్పం వచ్చేసి నాకు కొంచెం భలే బాధ అనిపించింది, హైదరాబాద్ అనేటువంటి ద గ్రేట్ ఎడ్యుకేటెడ్ బ్యాచి, సాఫ్ట్వేర్ బ్యాచి, బాగా చదువుకున్న నాగరికతలు ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో కూడా ఎప్పుడన్నా సరే మీరు మిగతా చోటతో కంపేర్ చేస్తే హైదరాబాద్లో ఎప్పుడు తక్కువ నమోదేది పోలింగ్ పర్సంటేజ్. అలాగే ఇప్పుడు వైజాగ్లో 63.32% నమోదైంది అక్కడ, అత్యల్పం అదే. ఓ రకంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడ మన్యం ప్రాంతాలు అరకు ఇక్కడన్నారు, అక్కడ కూడా వీటికన్నా బెటర్గానే ఉంది. ఇక జిల్లాల వారీకి వస్తే చిత్తూరు జిల్లా 87.09% అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నమోదైంది. ఈవెన్ ప్రకాశం జిల్లా కూడా 87.09% అక్కడ కూడా. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇందాక అనుకున్నాం కదా మన్యం ప్రాంతం అని, అక్కడ 70.20, వేరే ఇన్ విశాఖ 68.63. జిల్లాల వారీగా విశాఖలో అత్యల్పం 68.63, ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లా 70.20, అత్యధికం చిత్తూరు 87.09, ప్రకాశం 87.09. ఓకే, ఇక నియోజకవర్గాలు చెప్పే కదా, దర్శి 90.99, ఒంగోలు 87.06, ఒంగోలు వచ్చేసి పార్లమెంటు 87.06 అత్యధికం. అదేవిధంగా విశాఖ వచ్చేసి 71.11 పార్లమెంటు, అది ఓ రకం అత్యల్పం. ఇక దర్శి 90.99 అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికం. తక్కువ వచ్చేసి తిరుపతి 63.32. పార్లమెంట్లో అత్యధికంగా ఏమో ఒంగోలులో పడ్డాయి 87.06, అత్యల్పం వచ్చేసేమో విశాఖ 71.11, అసెంబ్లీలో దర్శి 90.99, అత్యల్పం వచ్చేసి తిరుపతి 63.32. ఇక ఆ రోజు దాదాపు సాయంత్రం 6 దాటాక కూడా 3,500 పోలింగ్ స్టేషన్లలో ఇంకా పోలింగ్ నమోదవుతూనే ఉంది. చివరికి పోలింగ్ అయిపోయిందంటే అర్ధరాత్రి ఒక రకం తెల్లవారుజామనాలి, రెండింటికి పోలింగ్ అనేది అయిపోయింది. అప్పుడు తర్వాత 4 ప్లేసెస్లో గొడవ అనేది జరిగింది, కంప్లైంట్ రైజ్ చేసాం, అందరం కూడా ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఇక ఈ స్టోర్ రూమ్స్ ఉంటాయి కదా, స్టోర్ రూమ్ కాదు దాన్ని ఏమన్నా స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే ఈవీఎంలు ఇవన్నీ భద్రపరుస్తారో, మొత్తం 33 లొకేషన్స్ అన్నమాట. ఈ 33 లొకేషన్లో మొత్తం 350 రూముల్లో ఈ ఈవీఎంలు జాగ్రత్తగా భద్రపరిచారు. ఈ భద్రపరచిన ఈవీఎంలకు సంబంధించి, స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి 3 అంచెల భద్రత అనేది ఉంటుంది.
ఓకే, లోపల సెక్యూరిటీ, బయట సెక్యూరిటీ, ఆ బయట సెక్యూరిటీ ఉండింది. ఇందులో మరల వాటి తాళాలు ఉంటాయి. ఈ తాళాలకు సంబంధించి ఒకటేమో ఎన్నికల అధికారి జిల్లాకు సంబంధించి అతని దగ్గర ఉండిద్ది, ఇంకో తాళం వచ్చేసేమో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దగ్గర అనేది ఉంటుంది అనమాట. ఈ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్. ఆల్మోస్ట్ స్టేట్కి సంబంధించిన క్లారిటీ అయితే నేను ఇచ్చేస్తున్నా. తర్వాత అంత ఎదురు చూస్తున్నది పులివెందులలో ఎంత, కుప్పంలో ఎంత, పిఠాపురంలో ఎంత. కుప్పంలో వచ్చే చంద్రబాబు నాయుడు, పులివెందులు వచ్చేసి లో మన పేరు మర్చిపోతుంది జగన్మోహన్ రెడ్డి. అసలు పులివెందులు జగన్మోహన్ రెడ్డి, పిఠాపురం వచ్చేసి పవన్ కళ్యాణ్, కుప్పం వచ్చే చంద్రబాబు నాయుడు. ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ ఎంత నమోదైంది, అండ్ పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, నేను తర్వాత వివరంగా చెప్తాను. ఇప్పుడైతే స్టేట్కి సంబంధించి, నేను స్టేట్కి సంబంధించి మొత్తం చూస్తూ ఉన్నప్పుడు అధికార పార్టీ వైసీపీ అస్సాంకే, అండ్ రాజకీయం కన్నప్పుడు పాతాళానికే, కూటమి వచ్చేసి ఒక్కసారిగా భారీ మెజారిటీతో దూసుకుపోబోతోంది, అండ్ వైసీపీ ఎవరైతే విర్రవీగా ఉన్నారో ఆ తర్వాత శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పదని అనిపిస్తుంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు.